Welcome to Tinsel Talk. Chiru Balaya rivalry Tollywood pina effect. చిరంజీవి బాలకృష్ణని ఒక బ్రదర్ లా ట్రీట్ చేస్తారు అండ్ బాలయ్య చిరుకి రెస్పెక్ట్ ఇస్తారు అని ఆలోచించే వాళ్ళకి వాళ్ళ రీసెంట్ పొలిటికల్ స్పారింగ్ ఒక షాక్ లా తగిలింది. వెల్, ఫుల్ టైమ్ యాక్టర్స్ అయితే ఎవరూ లేరు. నందమూరి బాలకృష్ణ రేపో మాపో ఒక ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోతారు అనే ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. 2014 ఎలక్షన్స్ లో బాలకృష్ణ టీడీపీ టికెట్ తీసుకుని కంటెస్ట్ చేస్తారు. సో ఆయన యాజ్ ఓపోనెంట్ గా కాంగ్రెస్ పార్టీపై పాట్ షాట్స్ వేయడానికి ఎవ్రీ రీజన్ ఉంటుంది. బట్ వీళ్ళిద్దరి పొలిటికల్ రైవలరీ పై మనకి ఇంట్రెస్ట్ లేదు. ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి అండ్ బాలకృష్ణపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని. టు బి ష్యూర్, బాలయ్య రిలేటివ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇంకో పక్కన చిరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 80s అండ్ 90s లో ఉన్న ఈ టూ సూపర్ స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్ పాలిటిక్స్ లో కూడా వస్తాయి. సో ఫిలిం ప్లాట్ఫామ్ ని పొలిటికల్ ప్రొపగండాలో యూజ్ చేసుకోవడం అనేది టాలీవుడ్ లో కొత్తేమి కాదు. అలా చూసుకుంటే అందులో ఒకరు దాసరి నారాయణరావు గారు. చిరుకి అగేన్స్ట్ గా మేస్త్రిని చేశారు. చూడాల్సిందల్లా ఒక్కటే ఇలాంటి గొడవలు ఎలక్షన్ టైం కల్లా సెటిల్ అవుతాయా లేదా అని. ఎనీవేస్, ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. బట్ యూ ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు indiaglitz.com.